Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to learn the attribute classification, relationship degree and relationship classification. First one, attribute classification. Okay, what is an attribute? Attribute is nothing but the characteristic of an entity. అట్రిబ్యూట్స్ ని మనం ఏమని చెప్తాము అంటే ఎంటిటీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేసే వాటిని అట్రిబ్యూట్స్ అంటాము. ఇన్ చెన్ నొటేషన్ యూజువల్లీ అట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఓవెల్స్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము అట్రిబ్యూట్స్ని ఓవెల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అండ్ దీస్ ఓవెల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అన్ ఎ లైన్ టు ద రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ యాన్ ఎంటిటీ. ఎంటిటీని రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాము, యాట్రిబ్యూట్ని ఓవెల్ షేప్లో రిప్రజెంట్ చేస్తాము. ఈ రెండింటిని ఒక లైన్తో మనం కనెక్ట్ చేస్తాము. ఈచ్ ఓవెల్ కంటైన్స్ ద నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్. ఓకే, యాట్రిబ్యూట్ ఆ ఓవెల్లో ఏముంటుంది, ఆ యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఉంటుంది. సపోజ్ స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకుంటే, స్టూడెంట్ అనే ఎంటిటీకి యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ ఎక్సెట్రా. ఆ ఓవెల్ షేప్లో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అని మనం రాస్తాము. ఓకే, నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ద యాట్రిబ్యూట్. ఓకే, డొమైన్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే యాట్రిబ్యూట్స్కి డొమైన్ ఉంటుంది. ఓకే, డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ద పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎన్ గివెన్ యాట్రిబ్యూట్. ఒక గివెన్ యాట్రిబ్యూట్కి పాసిబుల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని డొమైన్ అంటారు. ఇప్పుడు స్టూడెంట్ అనే ఎంటిటీకి స్టూడెంట్ నెంబర్ అనేది మనం యాట్రిబ్యూట్గా చెప్తున్నాము. ఓకే, ఒక క్లాస్ తీసుకుంటే స్టూడెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, స్టూడెంట్ నెంబర్లో 1, 2, 3 అండ్ సో అండ్ 10 వరకు మనం రాస్తామంటే ద పాసిబుల్ వాల్యూస్ ఫర్ అన్ యాట్రిబ్యూట్ ఈజ్ కాల్డ్ ద డొమైన్ ఆఫ్ ద యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్కి పాసిబుల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాని యొక్క సెట్ని మనం డొమైన్ అని చెప్తాము. ఓకే, ద యాట్రిబ్యూట్స్ కెన్ బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ అండ్ ద స్ట్రక్చర్. ఒక యాట్రిబ్యూట్ అనేది వాల్యూని బేస్ చేసుకుని, స్ట్రక్చర్ని బేస్ చేసుకుని అని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. అగైన్ వాల్యూ బేస్డ్ క్లాసిఫికేషన్లో సింగిల్ వాల్యూ, మల్టీ వాల్యూ, డిరైవ్డ్ వాల్యూ అండ్ నల్ యాట్రిబ్యూట్ అని నాలుగు రకాలుగా మనం డివైడ్ చేసుకున్నాము. కమింగ్ టు ద స్ట్రక్చర్డ్ బేస్డ్, దెర్ ఆర్ టూ టైప్స్, సింపుల్ యాట్రిబ్యూట్ అండ్ కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ద వాల్యూ. వాల్యూని బేస్ చేసుకుని మనం యాట్రిబ్యూట్స్ని నాలుగు రకాలుగా, ఫోర్ టైప్స్గా మనం డివైడ్ చేసుకున్నాము. సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్స్, మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్, డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్ అండ్ నల్ వాల్యూ యాట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్ సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్. ఓకే, సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, ఆ యాట్రిబ్యూట్కి ఒకే ఒక వాల్యూ ఉంటే గనక దాన్ని సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్ అని చెప్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి, పర్సన్ అనే ఎంటిటీ తీసుకుంటే పర్సన్ అనే ఎంటిటీకి యాట్రిబ్యూట్స్ ఏముంటాయి, పర్సన్ నేమ్, ఓకే, పర్సన్ అడ్రస్, పర్సన్ ఫోన్ నెంబర్, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే పర్సన్ ఆధార్ నెంబర్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఓకే, ఈ పర్సన్ అనే ఎంటిటీకి మనం తీసుకున్న యాట్రిబ్యూట్స్ అన్నిటిల్లో ఆధార్ నెంబర్ అనేది ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. ఓకే, వన్ పర్సన్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ ఐడెంటిటీ నెంబర్, ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్ మాత్రమే ఉంటుంది. సో అలా ఏ యాట్రిబ్యూట్కి అయితే మనం ఒక వాల్యూని మాత్రమే డిరైవ్ చేయగలుగుతామో దాన్ని సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్ అంటారు. సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే, నార్మల్గా మనం యాట్రిబ్యూట్ని ఎలా అయితే సింగిల్ ఓవెల్ ఫార్మేట్లో చూపిస్తామో సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్స్ని కూడా అలానే చూపిస్తాము. నెక్స్ట్ వన్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఓకే, మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ అంటే ఒక యాట్రిబ్యూట్కి గనక నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి కనుక ఉంటే దాన్ని మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటారు. ఈ మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ని మనం డబుల్ ఎలిప్స్ ఫార్మేట్లో చూపిస్తాము, అంటే డబుల్ ఓవెల్ షేప్ లో మనం రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏ పర్సన్ కెన్ హ్యావ్ సెవెరల్ కాలేజ్ డిగ్రీస్. ఓకే, ఒక పర్సన్ అనేవాడికి సెవెరల్ కాలేజ్ డిగ్రీస్ ఉండొచ్చు. సో ఓకేనా, అలా మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్ని మనం డబుల్ ఎలిప్స్ ఫార్మేట్లో రిప్రజెంట్
చేస్తాము. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏ కార్ కలర్ మేబీ సబ్ డివైడెడ్ ఇంటూ మెనీ కలర్స్, ఓకేనా? ఇప్పుడు కార్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాం అనుకోండి, ఆ కార్కి ఒక నేమ్ ఉంటుంది, ఆ కార్ ఏ ఇయర్లో రిలీజ్ అయిందో ఉంటుంది. ఒకే ఇయర్లో రిలీజ్ అయిన కారుకు కూడా మేబీ నెంబర్ ఆఫ్ కలర్స్ కార్స్ ఉంటాయి. ఏదైనా ఒక కార్ టైప్ తీసుకుంటే దాని నేమ్ ఒకే ఉంటుంది. స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దాని నేమ్ స్విఫ్ట్ డిజైర్ అని చెప్తాము. అది 2020లో రిలీజ్ అయి ఉండొచ్చు, మేబీ దాని కలర్ డిఫరెంట్గా ఉండుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సిల్కీ సిల్వర్ ఉండొచ్చు, సీ గ్రే కలర్, ఇలా అన్నమాట. అంటే ఒక యాట్రిబ్యూట్కి నెంబర్ ఆఫ్ వాల్యూస్ని కనుక మనం డిరైవ్ చేయగలిగితే ఆ యాట్రిబ్యూట్ని మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అంటాము. ఇక్కడ మనం చూస్తున్న ఎగ్జాంపుల్లో కార్ కలర్ ఈజ్ ద మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ ఫర్ దన్ ఎంటిటీ కార్. నెక్స్ట్ వన్, నల్ యాట్రిబ్యూట్. ఓకే, నల్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే, ఒక ఎంటిటీకి ఈ యాట్రిబ్యూట్ అనేది అసలు అప్లికబుల్ కాదు, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎంప్లాయీ అనే ఎంటిటీ తీసుకున్నాం అనుకోండి. యూజువల్గా ఎంప్లాయీ అనే ఎంటిటీకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ శాలరీ, కొన్ని అప్లికేషన్స్లో స్పౌస్ నేమ్, ఇలా కొన్ని అట్రిబ్యూట్స్ని కనుక మనం డిరైవ్ చేస్తే, ఇప్పుడు అన్మ్యారీడ్ ఎంప్లాయీకి దేర్ విల్ నో స్పౌస్ నేమ్, అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి వాళ్ళ స్పౌస్ నేమ్ అనేది ఉండదు. సో ఆ యాట్రిబ్యూట్ అనేది ఆ టైప్ ఆఫ్ ఎంటిటీకి నాట్ అప్లికబుల్. అంటే ఒక యాట్రిబ్యూట్ని ఏదైతే మనం డిరైవ్ చేయలేమో దాన్ని నల్ యాట్రిబ్యూట్ అంటారు. ఒక ఎంటిటీకి ఒక యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఏది అప్లికబుల్ కాకుండా ఉంటుందో దాన్ని నల్ యాట్రిబ్యూట్ అంటారు. నెక్స్ట్ వన్, డిరైవ్డ్ యాట్రిబ్యూట్. ఓకే, డిరైవ్డ్ యాట్రిబ్యూట్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్ హూజ్ వాల్యూస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద అదర్ యాట్రిబ్యూట్. ఒక యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఇంకొక యాట్రిబ్యూట్ వాల్యూ నుంచి కనుక మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే దాన్ని డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటారు. ఈ డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్ అనేవి డేటాబేస్లో ఫిజికల్గా ఏమీ స్టోర్ అయ్యి ఉండవు. ఓకే, ఫిజికల్గా ఏమి స్టోర్ అయ్యి ఉండవు. మనం ఒక యాట్రిబ్యూట్ని డిరైవ్ చేస్తే దాని నుంచి మనం ఈ డిరైవ్డ్ యాట్రిబ్యూట్ని మనం తీసుకుంటాము, ఓకేనా? ఇది ఎలా అంటే, ఒక ఏదైనా ఒక ఆల్గారిథం యూస్ చేసుకుని దాన్ని డిరైవ్డ్ చేస్తాము. ఈ డిరైవ్డ్ యాట్రిబ్యూట్ని మనం డాష్డ్ ఎలిప్స్ ఫార్మేట్లో చూపిస్తాము, ఓకేనా? ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే, పర్సన్ అనే ఒక ఎంటిటీ తీసుకుంటే పర్సన్ నేమ్, ఓకే, పర్సన్ నేమ్ ఉంటుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక్కొక్క ఎంటిటీ కూడా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం ఏజ్ అనే ఎంటిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సపోజ్ 18/12/2019 ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనుక మనం యాట్రిబ్యూట్గా తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏజ్ అనేదాన్ని డిరైవ్ చేసుకుంటాం కదా, ఓకేనా? సో ఇలాగ మనం ఒక యాట్రిబ్యూట్ నుంచి డిరైవ్ చేసుకునే యాట్రిబ్యూట్ని డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అంటాము. దీన్ని డాష్ ఎలిప్స్ ఫార్మేట్లో మనం రిప్రజెంట్ చేస్తాము. దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ విచ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ, సింగిల్ వాల్యూ యాట్రిబ్యూట్, మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్, డిరైవ్డ్ యాట్రిబ్యూట్ అండ్ నల్ వాల్యూ యాట్రిబ్యూట్. కమింగ్ టు బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ని బేస్ చేసుకుని యాట్రిబ్యూట్స్ అనేవి టూ టైప్స్లో డిరైవ్ చేసాము. ఫస్ట్ వన్ సింపుల్ యాట్రిబ్యూట్, సెకండ్ వన్ కంపోజిట్ యాట్రిబ్యూట్, ఓకేనా? కమింగ్ టు సింపుల్ యాట్రిబ్యూట్, ఏ సింపుల్ యాట్రిబ్యూట్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్ దట్ కెనాట్ బి సబ్ డివైడ్. అంటే ఈ యాట్రిబ్యూట్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేయలేము. ఒకసారి యాట్రిబ్యూట్ ఉంటే దాని వాల్యూ సేమ్ అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం ఏజ్ని కానీ, సెక్స్ కానీ, మ్యాచ్యువల్ స్టేటస్ ఇలాంటి వాటిని మనం మళ్ళీ సబ్ డివైడ్ చేయలేము, ఓకేనా? అలాంటి వాటన్నిటినీ మనం సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. కమింగ్ టు కంపోజిట్ యాట్రిబ్యూట్, ఓకే, కంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే ఒక ఎంటిటీకి ఒక యాట్రిబ్యూట్ ఉంటే ఆ యాట్రిబ్యూట్ని మళ్ళీ మనం డిఫరెంట్ ఫీల్డ్స్గా మనం డివైడ్ చేయగలిగితే దాన్ని కంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి, అడ్రస్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది, ఆ అడ్రస్ అనే యాట్రిబ్యూట్ని మళ్ళీ మనం స్ట్రీట్ నెంబర్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇలా సబ్ డివైడ్ చేసుకున్నాము, ఓకేనా? ఇలాంటి యాట్రిబ్యూట్స్ అన్నిటినీ మనం కంపోజిట్ యాట్రిబ్యూట్స్ అంటాము. ఇప్పుడు పర్సన్ అనే ఒక ఎంటిటీకి అడ్రస్ అనే ఒక యాట్రిబ్యూట్ మనం డిరైవ్ చేస్తే ఆ అడ్రస్ అనే యాట్రిబ్యూట్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేసుకున్నాము. ఇలాంటి వాటిని మనం
కంపోజిట్ అట్రిబ్యూట్స్ అంటారు. రైట్. నెక్స్ట్ టాపిక్ రిలేషన్షిప్ డిగ్రీ. ఓకే, రిలేషన్షిప్ డిగ్రీ యూజువల్గా టూ ఎంటిటీస్ మధ్య అసోసియేషన్ ఇచ్చేదాన్ని మనం రిలేషన్షిప్ అంటాము. రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటిటీస్, ఎన్ని ఎంటిటీస్ మధ్య అసోసియేషన్ అనేది ఉంటుంది అని చెప్పేదాన్ని మనం రిలేషన్షిప్ డిగ్రీ అంటాము. ఆర్ ఎల్స్ రిలేషన్షిప్ డిగ్రీ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఆర్ ద పార్టిసిపెంట్ ఇన్ ఎ రిలేషన్. ఒక రిలేషన్షిప్లో ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అని చెప్పేదాన్ని రిలేషన్షిప్ డిగ్రీ అంటారు. ఓకే, ద రిలేషన్షిప్ డిగ్రీ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇన్ టూ యూనరీ, బైనరీ, టర్నరీ అండ్ క్వటర్నరీ. ఓకే, రిలేషన్షిప్ డిగ్రీని మనం నాలుగు రకాలుగా డివైడ్ చేసుకున్నాము. ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ వన్ యూనరీ రిలేషన్షిప్. ఓకే, యూజువల్గా ఈ యూనరీ రిలేషన్షిప్ని మనం రికర్సివ్ రిలేషన్ అని కూడా అంటారు. ఒక ఎంటిటీ జనరల్గా యూనరీ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎంటిటీ మాత్రమే రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలాంటి రిలేషన్షిప్ని మనం యూనరీ రిలేషన్షిప్ అంటారు. దీన్ని రికర్సివ్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ద ఎంటిటీ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ ఇట్ సెల్ఫ్. రికర్సివ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ సెల్ఫ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం యూనరీ రిలేషన్షిప్ అలాగే రికర్సివ్ రిలేషన్ అని కూడా అంటాము. ఈ యూనరీ రిలేషన్షిప్లో ఒక ఎంటిటీ మాత్రమే అసోసియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసాము, ప్లేయర్ అని ఉండి రికర్సివ్ ఉండి కెప్టెన్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఒక టీమ్ తీసుకుంటే టీమ్ కంటైన్స్ ఫైవ్ ప్లేయర్స్. ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్ షుడ్ బీ ఏ కెప్టెన్. అంటే ఆ ఫైవ్ మెంబర్స్ ప్లేయర్ అనే ఎంటిటీ కింద వస్తారు, ఆ కెప్టెన్ అనేవాడు కూడా ప్లేయరే. అంటే ఆ ప్లేయర్ అనే ఎంటిటీకి కెప్టెన్ కూడా ప్లేయర్ అనే ఎంటిటీలోనే ఉంటాడు కాబట్టి దట్ ఈస్ ద యూనరీ రిలేషన్షిప్. ఓకే, కమింగ్ టు రికర్సివ్ రిలేషన్, ఎన్ ఎంటిటీ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ రికర్సివ్ రిలేషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఒక ఎంటిటీ దానితో అదే రిలేషన్షిప్లో ఉంటే కనుక దాన్ని రికర్సివ్ రిలేషన్ అంటారు. వెన్ అన్ ఎంటిటీ సెట్స్ అపియర్ ఇన్ మోర్ దాన్ వన్ రిలేషన్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు యాడ్ లేబుల్స్ టు కనెక్టింగ్ లైన్స్. ఒక ఎంటిటీ అనేది ఒక రిలేషన్లోనే నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఉంటే కనుక వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే లైన్స్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాము. ఆ లేబుల్స్ని మనం ఏమంటామంటే రోల్స్ అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, ఇప్పుడు పర్సన్ అనే ఎంటిటీ తీసుకుంటే మ్యారీడ్ టు అనే ఒక రిలేషన్ ఉంది. ఓకే, పర్సన్ అనే ఎంటిటీ మ్యారీడ్ టు అనే రిలేషన్. ఓకే, ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ దీస్ బోత్ ఆర్ కమింగ్ అండర్ ద ఎంటిటీ పర్సన్. హస్బెండ్ అనేవాడు పర్సన్, వైఫ్ అనేవాళ్ళు పర్సన్. అంటే ఇలా మనం కనెక్ట్ చేసే ఈ కర్వ్ లైన్స్ని మనం లేబుల్స్ అంటాము. ఈ లేబుల్స్ని మనం రోల్స్ అని పిలుస్తాము. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ రోల్స్. పర్సన్ అనే సేమ్ ఎంటిటీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ మ్యారీడ్ టు, హస్బెండ్ మ్యారీడ్ టు వైఫ్. ఓకే, దిస్ ఈస్ ద యూనరీ రిలేషన్ అండ్ రికర్సివ్ రిలేషన్. సెకండ్ వన్ బైనరీ రిలేషన్షిప్. ఓకే, బైనరీ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద టూ ఎంటిటీస్ అసోసియేషన్. రెండు ఎంటిటీస్ కనుక రిలేషన్షిప్లో ఉంటే దాన్ని మనం బైనరీ రిలేషన్షిప్ అంటాము. ఇన్ ఏ బైనరీ రిలేషన్షిప్ టూ ఎంటిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. బైనరీ రిలేషన్షిప్లో టూ ఎంటిటీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. హియర్ వి టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఈచ్ స్టాఫ్ విల్ బి అసైన్డ్ టు ఏ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్. హియర్ ద టూ ఎంటిటీస్ ఆర్ స్టాఫ్ అండ్ ద డిపార్ట్మెంట్. స్టాఫ్ అండ్ డిపార్ట్మెంట్ అనే టూ ఎంటిటీస్ని కనుక మనం తీసుకుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క స్టాఫ్ అసైన్ అవుతారు. ఇస్ ద డయాగ్రామ్. హియర్ స్టాఫ్ ఈజ్ అన్ ఎంటిటీ, డిపార్ట్మెంట్ ఈజ్ అన్ అనదర్ ఎంటిటీ. ఓకే, హియర్ ద టూ ఎంటిటీస్ ఆర్ స్టాఫ్ అండ్ డిపార్ట్మెంట్. ఈచ్ స్టాఫ్ విల్ బి అసైన్డ్ టు ఏ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్. ఈ రిలేషన్షిప్లో రెండు ఎంటిటీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి, స్టాఫ్ అనే ఎంటిటీ, డిపార్ట్మెంట్ అనే ఎంటిటీ. ప్రతి స్టాఫ్ ఖచ్చితంగా ఒక డిపార్ట్మెంట్కి అసైన్ చేస్తాము. ఇలా రెండు ఎంటిటీస్ కనుక మనం రిలేషన్షిప్లో చెప్పుకుంటే దాన్ని మనం బైనరీ రిలేషన్షిప్ అంటాము.
నెక్స్ట్ వన్ టెర్నరీ రిలేషన్షిప్. ఓకే, టెర్నరీ రిలేషన్షిప్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ టెర్నరీ. త్రీ ఎంటిటీస్ కనుక మనకి ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం టెర్నరీ రిలేషన్షిప్ అని చెప్తాము. ఓకే, ఈ టెర్నరీ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు మనకు అవసరం అవుతుంది అంటే బైనరీ రిలేషన్షిప్ అనేది సఫీషియంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు, ఒక రిలేషన్షిప్లో టూ ఎంటిటీస్ని తీసుకుని మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్స్లో ఈ టెర్నరీ రిలేషన్షిప్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఓకే, సింపుల్గా టెర్నరీ రిలేషన్షిప్లో త్రీ ఎంటిటీస్ అనేవి అసోసియేట్ అవుతాయి. హియర్ ఇన్ ఎగ్జాంపుల్, హియర్ దెర్ ఆర్ త్రీ entities, project, employee and location. Okay, there are three entities, employee, project and location. ఈ మూడిటి మధ్య ఉన్న రిలేషన్షిప్ అసైన్డ్ టు. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రాజెక్ట్కి ఎంప్లాయీకి 1:n రిలేషన్. వన్ ప్రాజెక్ట్ ఈజ్ అసైన్డ్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. వన్ ప్రాజెక్ట్ ఈజ్ అసైన్డ్ టు number of employees in one location. One project is assigned in one location. Okay na? అంటే ఒక ప్రాజెక్ట్ అనేది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి అసైన్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్ అనేది ఒక లొకేషన్లో మాత్రమే చేస్తారు, ఒక లొకేషన్లో ఒక ప్రాజెక్టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు చేస్తారు. ఇలాగ మనం చెప్పే సిచ్యువేషన్లో మనం టెర్నరీ రిలేషన్షిప్ని మనం యూజ్ చేసుకుంటాము. మెనీ ఎంప్లాయీస్ విల్ బీ అసైన్డ్ టు వన్ ప్రాజెక్ట్. హియర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ టు మెనీ రిలేషన్షిప్. అందుకే మనం అక్కడ వన్ ఎన్ అనేది ఇచ్చాము, లొకేషన్కి వన్. Number of employees are assigned to one project in one location. Ante number of employees ane vallu oke project ni oke location lo chestaru. Next one, quaternary relationship. Ante four entities anevi ganaka relationship lo involve aithe danni manam quaternary relationship antamu. Okay, we are discussing with an example. There are four entities, professor, student, slides and course. ఈ నాలుగు ఎంటిటీస్కి మధ్య రిలేషన్ టీచర్స్. ఓకే, ఇందులో ఏంటంటే ఏ ప్రొఫెసర్ టీచర్స్ ఏ కోర్స్ టు ద స్టూడెంట్స్ యూజింగ్ స్లైడ్స్. ప్రొఫెసర్ అనేవాడు స్టూడెంట్కి స్లైడ్స్ యూజ్ చేసుకుని టీచ్ చేస్తాడు. ఓకేనా, ఇలా చెప్పడానికి మనం ఫోర్ ఎంటిటీస్ని ఉపయోగించుకున్నాము. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంటిటీస్ ఆర్ టీచర్స్. టీచర్స్ అనే ఒక రిలేషన్షిప్ ఈ నాలుగు ఎంటిటీస్ మధ్య ఉంది. ప్రొఫెసర్ అనేవాడు కోర్స్ని స్టూడెంట్కి ఎలా టీచ్ చేస్తాడు అంటే బై యూజింగ్ స్లైడ్స్. ప్రొఫెసర్ టీచర్స్ కోర్స్ టు ద స్టూడెంట్ బై యూజింగ్ స్లైడ్స్. ఇది క్వటర్నరీ రిలేషన్షిప్. ఓకే, ఈ నాలుగిటిని మనం రిలేషన్షిప్ డిగ్రీ అని చెప్తాము, యూనరీ, బైనరీ, టెర్నరీ అండ్ క్వటర్నరీ. ద నెక్స్ట్ టాపిక్ రిలేషన్షిప్ క్లాసిఫికేషన్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము. రిలేషన్షిప్ ఈజ్ అన్ అసోసియేషన్ అమాంగ్ వన్ ఆర్ మోర్ ఎంటిటీస్ మధ్య ఉన్న అసోసియేషన్ని మనం రిలేషన్షిప్ అని చెప్తాము. దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, వన్ టు మెనీ ఆన్ రికర్సివ్ రిలేషన్. ఫస్ట్ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటే వన్ ఎంటిటీ అనేది మోర్ దాన్ వన్ ఎంటిటీతో గనక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే దాన్ని వన్ టు మెనీ రిలేషన్షిప్ అని చెప్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ టు మెనీ రిలేషన్షిప్ ఈజ్ కంట్రీ హ్యావింగ్ స్టేట్స్. ఫర్ వన్ కంట్రీ దేర్ కెన్ బి మోర్ దాన్ వన్ స్టేట్, హెన్స్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ టు మెనీ రిలేషన్షిప్. కంట్రీని స్టేట్స్ని కనుక తీసుకుంటే కనుక కంట్రీకి మోర్ దాన్ వన్ స్టేట్తో రిలేషన్షిప్ ఉంటుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్. వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ చైల్డ్. ఒక పేరెంట్కి మోర్ దాన్ వన్ చైల్డ్ ఉంటే దాన్ని మనం వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాము. ఒక ఎంటిటీ అనేది నెంబర్ ఆఫ్ ఎంటిటీస్తో ఆర్ మోర్ దాన్ వన్ ఎంటిటీతో కనుక రిలేషన్షిప్లో అసోసియేట్ అయి ఉంటే దాన్ని మనం వన్ టు మెనీ రిలేషన్షిప్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ టు వన్ రిలేషన్. ఇది చాలా సింపుల్. వన్ ఎంటిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎనదర్ ఎంటిటీ. వన్ ఎంటిటీ అనేది ఇంకొక ఎంటిటీతో కనుక అసోసియేట్ అయి ఉంటే దాన్ని మనం వన్ టు వన్ రిలేషన్షిప్ అని
One-to-one relationship is a special case of one-to-many relationship. True one-to-one relationship is rare. True one-to-one relationship అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఇది one-to-many-లో ఒక స్పెషల్ కేస్గా మనం చెప్పుకుంటాము. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కంట్రీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ టు వన్ రిలేషన్షిప్. ప్రెసిడెంట్కి కంట్రీకి మధ్య ఉన్న రిలేషన్ని మనం వన్ టు వన్ రిలేషన్షిప్ అంటాము. వన్ కంట్రీ కెన్ హ్యావ్ వన్ ప్రెసిడెంట్, అంటే ఒక కంట్రీకి ఒక ప్రెసిడెంట్కి మధ్య ఉన్న రిలేషన్ని మనం వన్ టు వన్ రిలేషన్షిప్ అని చెప్తాము. ఇక్కడ మనం ఇంకొక లాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎ పర్టిక్యులర్ కంట్రీ దేర్ విల్ బి ఓన్లీ వన్ ప్రెసిడెంట్. ఇన్ జనరల్ ఎ కంట్రీ విల్ నాట్ హ్యావ్ మోర్ దాన్ వన్ ప్రెసిడెంట్, హెన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కంట్రీ అండ్ ద ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ టు వన్ రిలేషన్. అంతే కదా, ఒక కంట్రీకి ఒకరికన్నా ఎక్కువ ప్రెసిడెంట్స్ ఉండరు. సో ప్రెసిడెంట్కి కంట్రీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం వన్ టు వన్ రిలేషన్షిప్ అంటాము. అలానే హౌస్ లొకేషన్, ఒక హౌస్ అనేది ఒక లొకేషన్లో మాత్రమే ఉంటుంది. సో హౌస్కి లొకేషన్కి మధ్య రిలేషన్ కూడా మన వన్ టు వన్ రిలేషన్ అని మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, మెనీ టు మెనీ రిలేషన్షిప్. మెనీ ఎంటిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ మెనీ ఎంటిటీస్ ఈజ్ నోన్ యాజ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎంప్లాయీ ప్రాజెక్ట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ అసైన్డ్ టు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే టూ ఎంటిటీస్, ఎంప్లాయీ ప్రాజెక్ట్ ఉంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎంటిటీసు ప్రాజెక్ట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్తో వర్క్ చేయొచ్చు. ఒక ఎంప్లాయీ అనేవాడు ఒక ప్రాజెక్ట్ మాత్రమే చేయాలని లేదు, ఒక ఎంప్లాయీ అనేవాడు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్గా అసోసియేట్ అయి ఉంటాడు. సో దీన్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని చెప్తాము. నెక్స్ట్ వన్, మెనీ టు వన్ రిలేషన్షిప్. ఓకే, మెనీ టు అంటే మెనీ ఎంటిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ వన్ ఎంటిటీ. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెనీ టు వన్ రిలేషన్షిప్. ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి ఉన్న మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం మెనీ టు వన్ రిలేషన్షిప్ అంటాము. ఎలా అంటే, దేర్ మే బి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ వన్ డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండొచ్చు. ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఉంటాడని చెప్పలేము. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫర్ ద సేమ్ డిపార్ట్మెంట్. సో దీన్ని మనం మెనీ టు వన్ రిలేషన్షిప్ అని చెప్తాము. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ దోస్ రిలేషన్షిప్ టైప్స్, రిలేషన్షిప్ టైప్ రిప్రజెంటేషన్ అండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటినీ మనం ఎలా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాము అనేది ఇందులో చూస్తాము. వన్ టు వన్కి రిప్రజెంటేషన్ సింగిల్ లైన్కి డబుల్ ఆరో మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అండ్ ద కంట్రీ. వన్ టు వన్, వన్ ఎంటిటీ అసోసియేటెడ్ విత్ అనదర్ ఎంటిటీ. వన్ కంట్రీ కెన్ హ్యావ్ వన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్ టు మెనీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫర్ ద సేమ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ మెనీ టు మెనీ స్ట్రైట్ లైన్ ఉంటుంది, డబుల్ ఆరో మార్క్స్ ఉంటాయి. ఎంప్లాయీ ప్రాజెక్ట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వన్ మెనీ టు వన్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫర్ వన్ డిపార్ట్మెంట్. దీస్ ఆర్ ద రిలేషన్షిప్ టైప్స్. ఓకే, in this video we learned the attribute classification. Attributes are based on two types, value and structure. Again, value lo single value, multi value, null value and derived value. Next one, simple and composite. There are four types of relationship degree: unary, binary, ternary and quaternary. And relationship classification: one to one, one to many, many to many and many to one. This is the reference textbook for DBMS. Thank you.